నమస్తే గురుగారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు కిందటి ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఆలోచన మార్చుకోవాలి, దానికంటూ ఒక త్రికరణ శుద్ధి ఉండాలని చెప్పని మీరు చెప్పారు సార్. రైట్ సార్. కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకొని దాంతోపాటు ఏమేం విషయాల్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకురావాలి, అదేవిధంగా ఏ పద్ధతులు పాటించాలి, వాటి గురించి కూడా ఒకసారి మాకు చెప్పండి సార్. అంటే ఏ ఆలోచనలు తీసుకోవాలని? ఎస్, ఆలోచన ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అని అంటూ ఉంటారు. అవును సార్. ఆలోచనకి అవధులు లేవు, పరిధులు లేవు, పరిమితులు లేవు. మన ఆలోచన అనేది పరిపరి విధాలా ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు మన ఆలోచనని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏంటంటే మనం ఉండే పరిసర ప్రాంతాలు మనల్ని ప్రభావితం చేస్తాయి అని మనం తెలుసుకున్న విజ్ఞుడు ఎవడైనా కూడా మనల్ని ప్రభావితం చేసే ప్రాంతాల్లో వసించటానికో నివసించటానికో పరిశీలించటానికో మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు మనకి తెలుసున్న అతి తక్కువ సమయంలో ఒక సినిమాని చుట్టేయగల గొప్ప డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన కథ రాసుకోవాలంటే బ్యాంకాక్ వెళ్ళిపోతాడు, ఆయన కథలన్నీ అక్కడే రాస్తాడు. అవును. చాలామందికి పెద్ద పెద్ద ఆలోచనలన్నీ కూడా ప్రయాణాల్లో వస్తూ ఉంటాయండి, జర్నీస్లో వస్తూ ఉంటాయి. నేను కూడా ఏం చేసేవాడినంటే నాకు కార్లు లేని టైంలో బస్సుల్లో తిరిగేవాడిని. ఏదైనా ఒక మంచి ఆలోచన తట్టాలంటే బస్సులో కూర్చునేవాడిని, అలా వెళ్తా ఉంటే ఏదో ఒక ఆలోచన వచ్చేది. ఇప్పుడు మనం ఉండే పరిసర ప్రాంతాలను బట్టే మన ఆలోచనలు ఎందుకు ఉంటాయనంటే మనం చేసే స్నేహం, మనం ఉండే ప్రదేశం, మనం వేసుకునే దుస్తులు, మన నడవడిక, ఇవన్నీ కూడా మన ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి, మన ఆలోచనల్ని పరిపక్వతకు తీసుకొస్తాయి, మన ఆలోచనల్ని శుద్ధి చేస్తాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒకే మనిషి ఓ దేవాలయానికి వెళ్ళాడు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచిని కోరుకుంటాయి. దేవాలయానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందో తెలుసు అండి. 80-20 అనే ఫార్ములా ఒక మనిషికి బాల్యం నుంచి వార్ధక్యం వరకు వర్తిస్తుంది. 80-20 అంటారు. అంటే 80% నెగిటివ్ ఎనర్జీ ఉన్నోడు కూడా 20% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనుషులను చంపే కర్కోటకుడు కూడా ఒక 20% 10% మంచితనం ఉంటుంది. కాబట్టి అది మనిషిగా నిలబడ్డాడు ఇంకా. సో ఆ 20% పాజిటివ్ ఉన్నాడు, పాజిటివ్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ 20%ఏ క్యారీ చేస్తాడు. ఓకే. 80% నెగిటివిటీ ఉండదు. సో టోటల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ కొద్దో గొప్ప మలినాలన్నీ అక్కడ పోయి మంచి ఆలోచనలు వస్తాయని టెంపుల్కి వెళ్తారు. దేవుడి బ్లెస్సింగ్స్ కాదు, ఈ ఆత్మల బ్లెస్సింగ్స్. ఆల్ వితిన్ యూ, ఆల్ వితిన్ అజ్. అజ్ మీన్స్ దేవాలయంలో ఉండే 100 మంది 200 మంది. వితిన్ యూ మీన్స్ నువ్వు. నీ ఆత్మకు నీ సపోర్ట్ దొరకనప్పుడు అంతమంది పాజిటివ్ ఎనర్జీ గుళ్ళోనో, అదే మరో మతం అయితే చర్చిలోనో, మరో మతం అయితే మసీదులో తీసుకుంటారు. గాలి తక్కువైంది, పంపు కొడితేనే కదా. అవును. ఏ దగ్గరికి వెళ్తేనే కదా గాలి వస్తుంది. దెన్ ఈజ్ ఎనర్జెట్. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? అది నింపుకునే అవకాశం ఉంది. నీ ఆత్మను శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. నీ ఆలోచనను పరిపక్వత చేసుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టే ఆలోచన అనేది, మీరు ఒక ఎంటర్ప్రైనర్స్ మధ్యలో ఉన్నారనుకోండి, మీరు కూడా ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. ఓకే. బాగా డబ్బు సంపాదించే వాళ్ళు చుట్టూ ఉన్నారనుకోండి, మీకు కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తుంది. 10 మంది రౌడీల మధ్యలో ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి ఇవన్నీ ఎవడు పడతాడు, ఇదేదో బాగుందిరా బాయ్, ఓ బిర్యానీ ప్యాకెట్ ఇస్తారంటే ఒక 1/4 మంది కుట్టి ఒకరిని కొట్టడమేగా, ఒకరిని పేకడమేగా, వాళ్ళతో పాటు సై అంటే పోవాలి. అంటే నీ అది ఆలోచన లేదు, ఇంకో చోటకి వెళ్ళావు, వాడేదో రాస్తూ ఉంటాడు. నీ ఎక్కడో కూర్చున్నప్పుడు ఎవరే నువ్వు బాగా రాస్తావు కదా అని చాలామంది అన్నారు అక్కడికి. నేను ఇడిగండి, అక్కడ వాళ్ళు రాసేవి నీ ఆలోచనల కన్నా తక్కువగా ఉంటాయి. వాళ్ళేమో చాలా ప్రగతిని పొందుతూ ఉంటారు, చాలా గొప్పగా పొగడబడుతూ ఉంటారు, ప్రశంస పొందటం జరుగుతూ ఉంటుంది. చూసి అప్పుడు అనుకుంటావు నువ్వు, నీలో ఉన్న ఆ రచయిత నిద్రాణలోంచి బయటకు వస్తాడు, ఏం వీళ్ళకంటే నేనే బాగా రాస్తాను, నేనండి పిచ్చోళ్ళ తిరుగుతున్నా. సో అది ఒక ఆలోచన. ఆలోచన
ఇక్కడ ఉండబట్టి నీకు వచ్చింది, లేకపోతే నీలో ఉన్న శక్తి నిర్వీర్యమైపోతుంది రోజు రోజుకి. మీ ఫుల్ ట్యాంక్ చేశారు సార్ మీ బండి, అవి ఎండలో పెట్టారు, ఒక 6 నెలల తర్వాత వచ్చారు, ఉంటుందా? ఉండదు. అయిపోతుంది. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ అయినా శక్తి అయినా ఎనర్జీ అయినా వాడకపోతే నిర్వీర్యం అయిపోతుంది. అదే వాడతా ఉంటే శక్తి పుంజుకుంటూ ఉంటుంది, మీ ఆలోచనలు పరంపర పొందుతూ ఉంటాయి. ఒక ఆలోచన కొన్ని లక్షల మందికి వస్తుంది, కొన్ని వేల మంది పునరాలోచిస్తారు, కొన్ని వందల మంది దాని కార్యరూపంలోకి మలచాలా వద్దని ఆలోచిస్తారు, 10ల మంది కార్యాచరణ మొదలు పెడతారు, 1లో 2 పూర్తి చేస్తారు. ఇది అనునిత్యం జరిగేటువంటి సంఘటన. అందుకనే కేఎఫ్సి వాడు 60 ఏళ్ల తర్వాత పైకి వచ్చాడు. ఏ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయనలో కొత్త శక్తి ఏమొచ్చింది? అదే మనిషి కదా. కేఎఫ్సి ఆయన అంత స్టేజ్కి 2 సంవత్సరాల తర్వాత ఎందుకు బయటకు వచ్చాడు? సో నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ఆలోచన పరిపూర్ణత చెందాలి అని అంటే నువ్వు ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో తిరగాలి. నీకున్న శక్తి ఏ రకమైన, ఇప్పుడు నీ సపోజ్ మీలో ఒక నటుడు ఉన్నాడు అని మీరు నమ్మారనుకోండి, ఆ నటనాపరమైనటువంటి ఆ కళారంగం వైపు ఉండేటువంటి ప్రాంతాల్లో మీరు తిరుగుతూ ఉండాలి. లేదు ఒక వ్యాపార ధోరణి, మీరు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చెయ్యాలని ఉంది, మీరు ఉద్యోగస్తుల మధ్యలో ఉంటే మీరు ఎప్పటికీ వ్యాపారం చేయాలన్న ఆలోచన పెంపొందడం ఛాన్స్ లేదు. ఓకే, వ్యాపారస్తుల మధ్యలో ఉండాలి. మీ ఖాళీ సమయాల్లో వ్యాపారస్తుల మధ్య గడుపుతూ ఉంటే ఆ ఆలోచనలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఓకే, సో ఆటగాడు ఆటలాడుతూ ఉండాలి, పోటుగాడు పోట్లాడుతూ ఉండాలి, పాటగాడు పాటలు పాడుతూ ఉండాలి. ప్లేస్మెంట్, మీ ఆలోచన ప్రతిబింబించాలి అని అంటే స్కేటింగ్లు చేస్తే అక్కడ స్కేట్ చేసే ప్లేస్లో ఉంటేనే మీరు స్కేటింగ్ చేయగలుగుతారు. అవును, అంతే కదా సార్? అవును. ఇప్పుడు ఫ్లైట్ బ్రహ్మాండంగా వెళ్ళగలదండి, ఎక్కడ వెళ్తుంది? గాల్లోనే. సముద్రంలో వెళ్దా? దాన్ని అలా డిజైన్ చేయలే. అంతే. బస్సు నీటి మీద వెళ్తుందా? వెళ్ళదు. పోనీ గాల్లో ఎగురుతుందా? ఎగరదు. ఏమో భవిష్యత్తులో ఎగరదు, ఏమో ప్రస్తుతానికి అయితే ఎగరట్లేదు. సో చెప్తున్నాను అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క, మనమే ఒక వస్తువుని రకరకాలుగా డిజైన్ చేసాం. అవును. ఈ యాప్లో నువ్వు ఏది ఇస్తే ఇన్పుట్ అదే వస్తుంది. అవును. అలాగే నిన్ను ఒక రకంగా డిజైన్ చేశాడు దేవుడు. అది లైఫ్లో పజిల్ ఏంటో చెప్పమంటారా సార్? పజిల్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ లైఫ్. సింపుల్ సార్. లైఫ్లో ఇప్పటి వరకు మనం చేసిన ఎపిసోడ్లు అన్నింటికీ ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే మీరు డెవలప్ కావాలి అని అంటే నో యువర్సెల్. నువ్వేంటో తెలుసుకో ఫస్ట్. ఓకే. నీ శక్తి నువ్వు తెలుసుకో. నీ శక్తి నువ్వు తెలుసుకోవడంలో గనక నీ ఆలోచన సరిపోకపోతే నీకు బాగా నమ్మకం ఉన్న గొప్ప వ్యక్తుల మధ్య నువ్వు దాన్ని ఒక్కసారి కంక్లూడ్ చేసుకో. నీ శక్తిని నువ్వు తెలుసుకుంటే దాని మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేస్తే పైకి వస్తావు. ఓకే. ఫ్లైట్ని ఎప్పటికీ రోడ్డు మీద నడిపించలేవు, వాడని ఎప్పటికీ గాల్లో తెప్పలేవు, దాని డిజైన్ వేరు. ప్రతి మనిషి గొప్పోడే అంటున్నాను నేను. ట్రైన్ పట్టాల మీదే వెళ్తుంది, బస్సు రోడ్డు మీదే వెళ్ళాలి, వాడ నీటి మీదే వెళ్ళాలి, విమానం గాల్లోనే వెళ్ళాలి, దాన్ని డిజైన్ చేశారు. అలాగే ఒక మనిషిని ఈ ప్రపంచంలో అన్ని వృత్తులు బాగుండాలంటే అందరికీ అందరికీ సమృద్భావంతో అన్నీ జరగాలి అని అంటే ఒక్కొక్కరిని ఒక రకంగా డిజైన్ చేశారు. అంతే. కానీ మనిషే ఏది ఈజీగా ఉంటే, ఏది ఈజీగా డబ్బులు వస్తాయనుకుంటే దానివైపు మళ్ళుతున్నాడు. అవును. మన గురించి మనం తెలుసుకుంటే సత్యయోగమే. ప్రతి మనిషి తన గురించి తెలుసుకుంటే సత్యయోగమే. అసలు ఈ క్రైమ్ అనేది ఉండదు. అంతే. అసలు ఈ ప్రపంచంలో క్రిమినల్గా ఎవరిని భగవంతుడు పుట్టించడు. ఓకే సార్. తయారవుతాడు. సో క్రిమినల్ అవ్వాలన్న ఆలోచనే. అంతే. ఒక సైంటిస్ట్ కావాలన్న ఆలోచనే. ఆలోచన ఇస్ ద థింకింగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ హూ యు ఆర్. నువ్వేంటనేది తెలుసుకోవడమే ఆలోచన. ఓకే సార్. ఆలోచనకి ఆజ్యం అనే దీపం పోస్తే అది ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది, నిన్ను హైట్స్కి తీసుకెళ్తుంది.
దాన్ని అప్పుడు మీరు నమ్మకం అమ్మకం ఇందాక మనం చేసిన ఎపిసోడ్లు అన్నింటినీ దారంలో మీరు ముత్యాలు పొదిగినట్టే చేసుకోవాలి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మరిన్ని మంచి విషయాలు చెప్పారు సార్. అయితే ఇది ఇక్కడతో ఆగిపోలేదు సార్, మరిన్ని ప్రశ్నలతో మరిన్ని డౌట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు వాటన్నిటి కూడా మాకు సమాధానం చెప్పి ఇంకా మంచి మంచి విషయాలన్నీ కూడా తెలపాలని చెప్పని కోరుకుంటున్నాను సార్. ఒక రైట్ చూశారు కదా, ఇప్పుడు మన మల్లేశ్వరరావు గారితో ఎటువంటి విషయాలు అయితే చర్చించామో అవన్నిటికి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ రూపంలో కానీ లేదంటే సార్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, డైరెక్ట్గా సార్ను కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకున్న సమస్యలను వారితో చెప్పుకొని వాటి పరిష్కారాలు కూడా పొందుతారని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్. గిరాకీ వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నారు, రేట్ కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి, తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.